అటు ఇటు 10,000 అంత కదా. మరి నాకు సంగారెడ్డి టౌన్ మీద చాలా ఉండే, ఎవరు ఎంత ప్రలోభాలు పెట్టినా, ఎవరు ఎంత వాళ్ళని ప్రలోభాలకు గురి చేసినా కొంత ఆశపడి అంటే చేసినా కొంత సంగారెడ్డి టౌన్ కొంత నేను అనుకున్నా అట్లా ప్రలోభాలు ఒకసారి వాళ్ళు పెట్టినా కొంత జగ్గారెడ్డి వ్యక్తిత్వము మనస్తత్వము అని అందరు తెలుసు కదా. మరి అది అనుకున్నా ఓకే. సదాశివపేట టౌన్లో కూడా నేను అనుకున్నా కానీ మరి అక్కడ ఏమైందో కూడా తెలియదు. సరే వెరీ ఎనిహా నేను ఏమో మరి మొత్తం మీద అయితే మళ్ళీ నాకు ఒక 5 ఏళ్ళు రెస్ట్ ఇచ్చారు నియోజక ప్రజలందరూ. ఒక 5 ఇయర్స్ ఒక 5 ఏళ్ళు నాకు రాజకీయంగా శాసనసభ్యునిగా ఉండకపోవడం వల్ల నేను నాకు అఫీషియల్గా రెస్ట్ ఇచ్చినట్టు అయింది. సంగారెడ్డి ప్రజలు అఫీషియల్గా నాకు ఒక శాసనసభ్యుని ఎన్నుకోకపోవడం వల్ల కొంత అఫీషియల్గా సంగారెడ్డి ప్రజలు నాకు రెస్ట్ ఇచ్చినట్టు అయిపోయింది. ఎనీహౌ గవర్నమెంట్ కాంగ్రెస్ వచ్చింది, పథకాలు ఏదైతే చెప్పడం జరిగిందో, సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఇప్పుడు ముఖ్యమంత్రిని బహుశా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు సోనియా గాంధీ రాహుల్ గాంధీ రేపు ఎల్లుండి క్లియర్ చేస్తాం ఓకే. ఎవరైనా సరే ఆ పథకాలకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ పథకాలన్నీ ప్రజలకు అందుతాయి, ఆ ఇబ్బంది అయితే ఎట్లా ఉండదు. కాకపోతే ఎంతున యాజ్ ఎమ్మెల్యేగా నేను ఉండి ఆ ఫోన్ ఎవరు అన్నీ ఏమిది ఇద్దరు తీసేరాదు ఎందుకని అయితే ఎంతున ఎమ్మెల్యేగా ఉండి సంగారెడ్డి ఎమ్మెల్యేగా ఉండి ఎంతైతే నేను కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఇప్పుడు ఎవరైతే అవుతున్నారో వాళ్ళ దగ్గర పోయి కూర్చొని నేను కొంత అంటే అడగలేను కూడా, వాస్తవం కూడా అడగలేను. పథకాలకు సంబంధించి సోనియా గాంధీ రాహుల్ గాంధీ పథకాలు ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్గా అవి అమలైపోతాయి. ఇందిరమ్మ ఇల్లు కానీ 2,500 కానీ ఇక్కడ నేను ఎమ్మెల్యే ఉండాల్సిన అవసరం లేదు దానికి. లేకుండా జనరల్గా రొటీన్లా కాంగ్రెస్ గవర్నమెంట్ అది 2,500 గ్యాస్ సిలిండరు లేకపోతే అది 5,000 ఇందిరమ్మ ఇల్లు కానీ పెన్షన్స్ 4,000 కానీ ఇవన్నీ కూడా అమలవుతాయి. కాంగ్రెస్ గవర్నమెంట్ కాబట్టి ఇవన్నీ అమలవుతాయి. మిగతా ఏదైనా చేయాలని అనుకుంటే ఎంతున్నా ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉండి నేను ముఖ్యమంత్రి కాంగ్రెస్ ముఖ్యమంత్రి పోయి కూర్చొని ఎమ్మెల్యేగా ఉండి పోయి కూర్చొని అంత స్వతంత్రము ఉండదు. అంటే ఆ గట్టితనం ఉండదు, ఆ బలం కూడా ఉండదు. ఆ బలం ఉండదు, ఆ గట్టితనం ఉండదు. నేను అడగలేని పరిస్థితి ఉంటుంది, అడిగినా కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. అది కొంత అది ఒక్కటే కొంత క్లారిటీ ఇవ్వాలి ప్రజలకు, కొంత ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడున్న వ్యక్తి అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యేని గెలిపించుకున్నారు, మరి అతని ద్వారా ఏ రకంగా మరి ప్రజలు పనిచేయించుకుంటారు, ఎట్లా చేస్తారు అనేది నేను చెప్పలేను. ఎందుకంటే నాకు ఎంత నాకు మనకు ఎంత పడ్డాయి కాంగ్రెస్ మనకి ఇప్పుడు 65,000 నాకు పట్టి 71,000 వాళ్ళకు పడ్డది, 6-7,000 తేడాతోటి ఓడిపోయినాము. కానీ అక్కడ 71,000 మంది ఈ 65,000 మంది నాకు చేసిన వల్ల డిసప్పాయింట్ అయిపోయింది సబ్జెక్ట్ అది. ఈ 71,000 మంది ఎవరైతే టీఆర్ఎస్ కేసారో ఆ 71,000 మంది ఇక్కడ గవర్నమెంట్ వస్తుందని తెలిసి కూడా ఆ 71,000 మంది వాళ్ళు ఎందుకు ఎక్కడ తొందరపడ్డరో కానీ టీఆర్ఎస్ కేసేసారు. కానీ నాకు వేసిన ఈ 65,000 మంది, కాంగ్రెస్ కేసిన 65,000 మందిని ఆ 71,000 మంది డిసప్పాయింట్ చేసినట్టే. ఇప్పుడు క్లారిటీగా ఉండే కదా గవర్నమెంట్ వస్తుంది కాంగ్రెస్ అని చాలా స్పష్టంగా ఉండే. ఇంకోటి నాకు ఇప్పుడు రాహుల్ గాంధీ గారి దగ్గర పోయి ముఖం చూపెట్టుకోలేని పరిస్థితి తెచ్చారు. నేను కూడా ఇప్పుడు రాహుల్ గాంధీ దగ్గర పోయి ఏం చెప్పుకోలేని పరిస్థితి తెచ్చారు. నాకు మరి ఏమైందో ఏం జరిగిందో, మరి ఎక్కడ మిస్ఫైర్ అయిందో, ఎక్కడ మిస్టేక్ జరిగిందో, మా పరంగా అయితే ఏం లేదు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, నేను తర్వాత ఎప్పుడన్నా ఫ్రీగా ఉన్నప్పుడు ఫ్యూచర్లో నేను షేర్ చేస్తాను ప్రజలతోటి. మొత్తం మీద అయితే ఈ 5 ఏళ్ళు సంగారెడ్డి నియోజక ప్రజలు 71,000 మంది నాకు రెస్ట్ ఇచ్చినట్టే. ఎనీహౌ నాకైతే ఈ 5 ఏళ్ళలో 3 సార్లు గెలిచినా నేను దానికి కృతజ్ఞతలే చెప్పాల్సిన అప్పుడు చెప్పినా మళ్ళీ చెప్తున్నా. ఎప్పుడు నాకు లైఫ్ సంగారెడ్డి నియోజక ప్రజలు కొన్నిసార్లు లేచినా కొన్నిసార్లు లేకపోయినా చట్టసభలో ఎమ్మెల్యే గెలిపించి నన్ను నా తెలివి ఉపయోగించి నేను కష్టపడి మీరు ఇచ్చిన అవకాశాన్ని చట్టసభలో ఎమ్మెల్యే గెలిపించిన తర్వాత మీరు ఇచ్చిన అవకాశాన్ని నేను దాన్ని సద్వినియోగం చేసి నేను 2004 2 సార్లు ఎమ్మెల్యే అయినప్పుడు ఇంటింటికి మంజినారి టౌన్లో
నేను చాలా సందర్భాలు చెప్పిన, 5-6 ఫుట్ల గుంతలు తీసేసి ఫస్ట్ ఫ్లోర్ నీళ్ళు వచ్చేటట్టు, గ్రౌండ్ ఫ్లోర్లో నీళ్ళు వచ్చేటట్టు నేను చాలా పెద్ద ప్రాజెక్టు చేసి పెట్టిన, ఎమ్మెల్యే చేసినందుకు చేసి పెట్టిన. దాని పిటంపాటు అయిపోయింది, మీరు ఎమ్మెల్యే చేసారు నేను చేసేసిన, అట్లానే చేసినందుకు ప్రసార వేయాలని కాదు సబ్జెక్ట్ ఇది. కానీ ఈ 71,000 మంది ఎందుకు ఆలోచన చేయలేకపోయారు? కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తున్నది, ఈ టైంలో జగ్గారెడ్డి ఓడిపోతే అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యే టీఆర్ఎస్ వాడు ఏం చేస్తాడు? జిల్లా మంత్రి హరీష్ రావు ఫైనాన్స్ మినిస్టర్ ఉండి ఏం చేయలేకపోయాడు అని 100 సార్లు చెప్తే, నేను 100 సార్లు చెప్తే ఏదైనా మాట్లాడితే ఏదో సరే ఓకే జరిగిపోయింది, ఇప్పుడు జరిగిపోయిన తర్వాత మనం ఏం చేయాలి?